ఐకార్ ఏఐఈఈఏ 2022 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఈ ఐకామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి, మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం ఏమేమి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, ఇందులో ఏంటంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో మీరు ఎంపీసీ వాళ్ళు ఏమేమి కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే బైపీసీ వాళ్ళు ఏమేమి కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు, ఓవరాల్గా మనము ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఏమేమి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, అలాగే అప్లై చేసుకోవడానికి, ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజు ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. మీరు వీడియోని పూర్తిగా చూడండి. దాని తర్వాత మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు తెలుసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ నేను మీకు నోటిఫికేషన్ గురించి చూపిస్తాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి నిన్న రిలీజ్ చేస్తారు దీన్ని. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం యూజీలో జాయిన్ అవ్వచ్చు, పీజీలో జాయిన్ అవ్వచ్చు, అలాగే ఏఐసిఈ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లేకపోతే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అన్నమాట. ఓకే, సో మనము మ్యాక్సిమం మనం ఏంటంటే డిగ్రీ పైన ఫోకస్ చేస్తున్నాము. డిగ్రీ అంటే యూజీ పైన. ఇక్కడ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనము నిన్నటి నుంచి నెక్స్ట్ మంత్ 19/8 కదా, నెక్స్ట్ మంత్ 19th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ వచ్చేసి పేమెంట్ చేయడానికి నెక్స్ట్ మంత్ 19th వరకు టైం ఉంది. మీ అప్లికేషన్లో కరెక్షన్స్ కోసము నెక్స్ట్ మంత్ 21st నుంచి 23 వరకు టైం ఇస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి తర్వాత అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు ఎన్టీఏ వెబ్సైట్లో, అది మనం చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి మోడ్లో ఉంటుంది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ కంప్రైజింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అనమాట. లాంగ్వేజ్ ఆఫ్ పేపర్ అనమాట ఇంగ్లీష్ అండ్ హిందీ ఫర్ ఏఐఈఈఏ. సో డిగ్రీ ఎగ్జామ్కి అయితే కనుక, అంటే ఎవరైతే డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కదా, సో డిగ్రీ ఎగ్జామ్ అయితే కనుక ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టైం డ్యూరేషన్ 150 మినిట్స్, డిగ్రీకి అయితే 150 మినిట్స్, రిమైనింగ్ వాళ్ళకి అయితే 120 మినిట్స్ టైం ఇస్తారు. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా, ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఏఐఈఈఏ యూజీ ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం ఏమేమి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అంటే, చూడండి, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఫర్ అడ్మిషన్ త్రూ ఏఐఈఈఏ యూజీ. సో ఈ 11 డిగ్రీ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ పొందవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎఫ్ఎస్సీ అంటే ఫిషరీ సైన్స్ అనమాట, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డయాటిక్స్, తర్వాత బీఎస్సీ సెరికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ. ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా. సరే, క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఓకే, నిమిషం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ది బీఎస్సీ అగ్రికల్చర్. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో మీరు అడ్మిషన్ పొందాలనుకుంటే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏది? పీసీబీ. పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, లేకపోతే పీసీఎంబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ, లేకపోతే పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, లేకపోతే ఇంటర్ అగ్రికల్చర్. సో ఇంటర్లో మీరు అగ్రికల్చర్ చేసి ఉండాలి. ఈ అన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే బీఎస్సీ హార్టికల్చర్కి సేమ్ అనమాట, పీసీబీ, పీసీఎంబీ, పీసీఎం ఇంటర్ అగ్రికల్చర్ అనమాట. తర్వాత బీఎఫ్ఎస్సీ ఫిషరీ సైన్స్కి, ఫిషరీ సైన్స్కి ఇక్కడ మనము ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ లేరు ఫిషరీ సైన్స్కి, ఓన్లీ బైపీసీ అనమాట. అలాగే బీఎస్సీ ఫారెస్ట్రీ ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ లేరు. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్, ఎంపీసీ బైపీసీ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ, ఎంబైపీసీ కూడా. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి. ఇక్కడ బీటెక్ మెన్షన్ చేస్తారు కాబట్టి బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు, ఎంబైపీసీ ఎలిజిబుల్ అవుతారు, బైపీసీ ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో ఇది ఓకే. సో నేను ఇంకోసారి చెప్పాను కదా,
తర్వాత మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇది ఇది బేసిక్గా నోటిఫికేషన్. మనకు నెక్స్ట్ మంత్ 19th వరకు టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో ఫీజు గురించి ఇక్కడే మెన్షన్ చేయలేదు కానీ నేను తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫీజు గురించి మీకు కావాలంటే ఒకసారి సెర్చ్ కొడదాం. ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది మ్యాక్సిమం ఎంత కట్టాలి అనేది. ఇక్కడ ఇచ్చారు జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 800 రూపీస్ పడుతుంది. ఓబీసీ ఎన్సీఎల్ ఆర్ యూపీఎస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ 770 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ 400 రూపీస్. అది కాకుండా జీఎస్టీ మీకు ఎక్స్ట్రాగా పడుతుంది. ఓకే ఎస్ థ్యాంక్ యూ.